చేశారన్నారు పోలీసులు. సోషల్ మీడియాలో తమకు తెలిసిన చేయాలని ఎస్పీ పిలుపునిచ్చారు. కీలక సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని, రివార్డులు కూడా అందజేస్తామంటున్నారు తూర్పు గోదావరి జిల్లా పోలీసులు. కాపులను బీసీల్లోకి చేర్చాలనే డిమాండ్ నేపథ్యంలో పెచ్చరిల్లిన విధ్వంసంపై రాష్ట్ర పోలీస్ బాస్ రంగంలోకి దిగారు. రాజమండ్రిలో మకాం వేశారు. పోలీసు అధికారులతో సమీక్షించారు. అటు ముద్రగడను అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. రాజమహేంద్రవరం చేరుకున్న డీజీపీ రాముడు పోలీసు అతిథి గృహంలో తొలి ఘటనలో దెబ్బలు తగిలిన పోలీసు అధికారులను, కానిస్టేబుళ్లను పరామర్శించారు. విచారణలో భాగంగా టెక్నాలజీని అనుసంధానం చేసుకుంటున్నారు. పోలీస్ దర్యాప్తుకు ఉపయోగపడే విధంగా ప్రజల నుంచి సోషల్ మీడియా ద్వారా సమాచారాన్ని అందించాలని కోరుతున్నారు. ఈ మేరకు వాట్సాప్, ఈమెయిల్ ఐడి నెంబర్ కూడా ఇచ్చి విలువైన సమాచారాన్ని కోరుతున్నారు. కీలక సమాచారాన్ని అందించిన వారికి రివార్డులు కూడా ఇవ్వనున్నారు. అయితే సమాచారాన్ని అందించిన వారి పేర్లు గోప్యంగా ఉంచుతామని, సమాచారం ఇచ్చిన వారికి ఇష్టమైతే సాక్ష్యంగా స్వీకరిస్తామని, ఇష్టపడకపోతే ఎటువంటి అభ్యంతరం లేదని, సమాచారం ఇవ్వడం ప్రధానమని, మెరుగైన సాక్ష్యాధారాలతో సత్వర దర్యాప్తుకు దోహదపడతాయని పోలీసులు కోరుతున్నారు. 9440098459 వాట్సాప్ నంబర్, tunimeeting@gmail.com అనే మెయిల్ ఐడికి సమాచారాన్ని ఇవ్వాల్సిందిగా పోలీసులు కోరుతున్నారు. ఒకటి వాట్సాప్ నెంబర్ పెడుతున్నాము, ఇది ప్రజల నుంచి సహాయం గురించి అని. వాళ్ళ దగ్గర ఏదైనా ఎవిడెన్స్ ఉంటే, ఏదైనా వీడియో క్లిప్పింగ్స్ ఉంటే, ఫోటోగ్రాఫ్స్ ఉంటే దాని గురించి వాట్సాప్ నెంబర్ ఉంది. ఇది ఇన్సిడెంట్ సంబంధించి, అది తుని ఇన్సిడెంట్ సంబంధించిన. ఓకే, ఇది 9440904859, ఇది వాట్సాప్ నెంబర్ ఉంది. ఈమెయిల్ ఐడి ఉంది, tunimeeting@gmail.com, ఇది రెండు ఉంది. దాంట్లో ఏముంది అంటే దట్ ఐడెంటిటీ ఆఫ్ పర్సన్స్ ఎవరైనా పంపిస్తున్నారు అది కాన్ఫిడెన్షియల్గా ఉంటుంది, వాడు ఏమి లీక్ చేయకూడదు. మొత్తంగా పోలీసులు అన్ని కోణాల్లో తుని ఘటనపై పూర్తి విచారణ వేగవంతం చేశారు. పోలీస్ కేసులు బహిర్గతం అవుతుండటంతో గుబులు రేకెత్తుతోంది. మరోవైపు జిల్లా అంతటా పోలీసులు మోహరించి ఉన్నారు. ఖమ్మం జిల్లా కొత్తగూడెంలో ఆర్మీ